ఈ చెరసాల్లో ఎన్నో చిన్ని పక్షి నేను నేను పంజరంలో ఉన్నాను చిన్ని పక్షి పోతా పాడుతాను యేసు చిన్ని పక్షిని
చేతికి హృదయమేల్చుకొని చుకొని ఎగసి పోవును పరమపు ఎగసి పోవును ఊరికి చిన్ని పక్షిని నేను ని పక్షిని నేను పంజ పాడుతాను యేసును పాడుతాను ఏ చిన్ని పక్షి అందే నాని బాబు ఆహ్వానాన్ని అందే నాని ఫ్యామిలీ ఆహ్వానాన్ని మరొక నిత్యము దేవుని సన్నిధిలో అందరికి నా శుభములు. అలాగే నన్ను ఎంతగానో ప్రేమించి ఒక కొడుకుగా నా వెన్నంటే నన్ను కూడేటువంటి మా డాక్టరు నాన్నగారు అంటే పేజీ గారు సమయానికి వచ్చి వాచి చూడాలంటే ఆయన చూసే వాచి టైం సెట్ చేసుకోవాలి. అలా మా నాన్నగారు చేస్తాను 2 నిమిషాల ముందు. కానీ ఈరోజు ఆలస్యమైంది, దయతో క్షమించాలి. మా నాన్నగారు కూర్చున్నారు. మొన్న 15 కూడా అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి కల్పించి 10 నిమిషాలు పంపించేస్తాం మా నాన్నగారిని. అలాగే పోకల వారి తరఫున పెళ్లి కొడుకు తరఫున విచ్చేసినటువంటి తల్లిదండ్రులు మేనత్తలకి మేనమావలకి వారి బావలకి వారి తమ్ముళ్ళకి పోకల వారి కుటుంబానికి పోకల వారిలందరికీ కూడా మా కుటుంబం తరఫున మరొక్కసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ఆనందం ఎక్కడుంటుంది? ఇద్దరు కలిస్తే ఉంటుంది. సంతోషించాలంటే ఇద్దరు ఉండాలి, తప్పట్లు కొడతాయి. అలాగే మన మెర్సీ విజయరాజు వివాహంలో ఆనందంతో సంతోషంతో బైబిల్ చెప్తుంది. అందించండి, మరలా చెప్తున్నాను అయిన మాట. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయతో ప్రార్థన చేస్తారని ఆశిస్తా. అవకాశం ఉంటే మోకరించండి, లేకపోతే ఆమెన్ అని అనండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యయుగం సదాకాలం ఒకటే రీతిగా ఉంది ప్రభువా. ఇది మతం కాదు, మార్గం అంది వే. శిష్యులైన వారికి కూడా వారి పాదాలు కడి సేవ ఎలా చేయాలో ఆయన చూపించాడు. కాళ్ళు కడి బ్రతికించాడు, గుడ్డివారి కనులు తెరిచాడు, ఆయన అద్భుతం చేసి స్వస్థతనిచ్చాడు. అదే రీతిగా ఆకలితో కూడా క్షమించే స్వభావం ఒక క్రియాదు, మార్గం మాత్రమే. నిజమైన క్రైస్తవుడికి రిజర్వేషనే ఉండదు. క్రీస్తుని కలుగుతంగా చెప్తున్నాను, కొవ్వొత్తు వలె తాను వెలుగుతూ ఇతరులకి మార్గాన్ని చూపిస్తాడు. అట్టి దేవుణ్ణి నేను కలిగి ఉండబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. దయతో మేము ఇచ్చిన పత్రికని ప్రతి ఒక్కరూ కూడా చదవాలని, ఆ పత్రికలో అనేకమైన సత్యాలు నా జీవితంలో నా 52 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాలు వ్యాపారంలో పరిగెడుతూనే ఉన్నాను 7 సంవత్సరాల నుంచి. దయతో నా అన్వేషణలో నాకు దొరికినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుంచుతున్నాను. దయతో చదవండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మెర్సీ విజయరాజుల వివాహం ఘనంగా జరిగినట్లుగా దైవజనులు ప్రార్థించండి. మార్గంలో ఉన్న దైవజనులు కూడా సకాలంలో రాగలటకు ప్రార్థించండి. మరలా చెప్తున్నాను, యేసు మతం కాదు, మార్గం అంది వే. స్ట్రైట్ వే యేసు క్రీస్తు. యేసు ప్రభుని కలిగి ఉన్నవాడు అనేక మందికి సహాయం చేసేవాడిగా ఉంటాడు. వాడు చెయ్యి ఎప్పుడూ కూడా నిజమైన క్రైస్తవుడు చెయ్యి ఈ రీతిగా ఉంటుంది. తన ఆలోచనలు కూడా ఈ రీతిగా ఉంటాయి. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నా కుటుంబం ఈ రీతిగా దేవుడు ఉంచినందుకు ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ ఘనత మాకు మహిమ ఘనత ప్రభావాలు. కార్యక్రమానంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఘనంగా జరుగులాగున మీ సహాయం దయచేయమని, మీ రక్త ప్రోషణి తెచ్చుకుంటూ మీ పాదాలు పట్టుకుంటూ ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నింపమని, వర్తమానికుల్ని ప్రమాణం చేయించే వారిని వివేకకర్తల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, నా రక్షకుడు నా విమోచకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. దయతో పిల్ల వెంకటరత్నం వచ్చారా? మొట్టమొదటిగా 2 మాటలు ఓన్లీ సేవకుడు 5 నిమిషాలు మాట్లాడతారు. రమేష్ గారిని ప్రేమతో మా కుటుంబం తరపుని ఆహ్వానిస్తున్నాం.
గొలవాంతి పనిచ్చినటువంటి శావకులు, పెళ్లి కొడుకు తరపు పాస్టర్ గారు, ఓన్లీ 5 మినిట్స్ అన్నా. గొలవంతి పరమేష్ గారు, వేవర రమేష్ గారు కాదు, గొలవంతి పరమేష్ గారు పాస్టర్ గారు, గొలవంతి నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరి ఈ దినాన చేతపరచబడుచున్నటువంటి అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఏదైన తోటలో ఆయన సిద్ధపడి మనం చేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి, అన్ని దేవుడు ఘనంగా ఎంచి ఉన్నాడని చూసినట్లయితే దేవుళ్ళను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని దేవుని యొక్క లేఖ ఫలించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఆదాము దగ్గరికి దేవుడు అతనికి భాగస్వామి లేనప్పుడు అనేకమైనటువంటి జంతువులను పంపించినప్పుడు వాటి అన్నిటి పేరు పంటి పంపించాడు. అన్నీ కూడా జతలు జతలుగా కనబడుతున్నాయి, కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని బిడ్డలారా, ఈ యొక్క వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి జరగాలని మనం అందరము కూడా వారి కొరకు ప్రార్థించేటటువంటి వారం ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గారు 5 మినిట్స్ అంటే 4.5 నిమిషాల్లో ముగించారు, చాలా థ్యాంక్స్ గారు. వ్యాండర్ నుంచి వచ్చినటువంటి సాయిరాజు గారికి కూడా 5 వీలైతే 4 నిమిషాల్లో ముగించాలి. అలాగే నెక్స్ట్ ఇనుకుంటి రమేష్ గారికి కూడా 4 నిమిషాలు టైం ఇవ్వగలరు. నెక్స్ట్ ఇనుకుంటి రమేష్ గారు, ప్రజెంట్ సాయిరాజు గారు. సాయిరాజు గారు అయినట్టునే